Hi friends, welcome to SVR Tutorials, a knowledge hub. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం అలాగే షేర్ చేయటం మర్చిపోకండి. మన కోర్సులోకి వెళ్ళిపోదాం. స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్లో దీనికన్నా ముందు వీడియోలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి ఎన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయని మనం తెలుసుకున్నాం. స్పోకెన్ ఇంగ్లీష్లో మనం 22 చాప్టర్స్ కింద మనం డివైడ్ చేసాం. అందులో చాప్టర్ 1 పార్ట్స్ ఆఫ్ స్పీచ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 పార్ట్స్ కింద డివైడ్ అయిందని గత ముందు వీడియోలో మనం చూసాం. ఈరోజు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మొదటిది అయిన నౌన్ గురించి తెలుసుకుందాం. ఈ నౌన్ తెలుగులో నామవాచకం అంటారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇది ఫస్ట్ వర్డ్. ఈ నామవాచకం అంటే ఏంటి అనేది డెఫినేషన్ మనం చూద్దాం. Noun is a word. Noun అనేది ఒక పదం. It indicates the names of persons, things, places, birds and animals. అంటే ఈ noun అనేది ఒక పదం అయితే ఈ noun దేన్ని తెలియజేస్తుంది అంటే వ్యక్తుల పేర్లు లేదంటే ఏమైనా వస్తువుల పేర్లు, ప్రదేశాల పేర్లు, పక్షుల పేర్లు లేదంటే జంతువుల పేర్లని తెలియజేస్తూ ఉంటుంది ఈ నౌన్. ఎక్కడైతే ఏ సెంటెన్స్లో అయితే నౌన్ ఉంటుందో మనం చూసిన దాంట్లో ఈ పర్సన్స్ కానీ, థింగ్స్ కానీ, ప్లేసెస్ కానీ, బర్డ్స్ కానీ, యానిమల్స్ కానీ నౌన్ కింద వస్తుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. పర్సన్స్ నేమ్స్లో రమేష్, నరేష్, సునీత, రమణ, నరేందర్, అనూష్, కళ్యాణ్, రాధ, రమ్య, వీళ్ళందరూ పర్సన్స్ నేమ్స్. అంటే ఒక సెంటెన్స్లో ఈ పర్సన్స్ నేమ్స్ ఉన్నప్పుడు ఆ సెంటెన్స్లో ఆ పర్సన్ నేమ్ నౌన్ అవుతుంది. అలానే రెండోదిగా చూద్దాం థింగ్స్ నేమ్స్. టెలివిజన్, కార్, పెన్, మొబైల్, ఏసీ బైక్, ల్యాప్టాప్, ఇవన్నీ థింగ్స్, వస్తువుల పేర్లు. ఎక్కడైతే ఒక సెంటెన్స్లో ఈ వస్తువుల పేర్లు ఉంటుందో అది కూడా నౌన్ కింద వస్తుంది. అలాగే ప్లేసెస్, హైదరాబాద్, ముంబై, కలకత్తా, విజయవాడ, ఇవి కూడా ప్లేసెస్. ఈ ప్లేసెస్ కూడా సెంటెన్స్లో ప్లేసెస్ నేమ్స్ కూడా నౌన్ కిందే వస్తుంది. అలాగే బర్డ్స్ నేమ్స్, కాక్, స్పారో, ఈగల్, డక్, ఇవన్నీ నౌన్ అంటారు. యానిమల్ నేమ్స్, డాగ్, క్యాట్, కౌ, గోట్, ఇవన్నీ నౌన్స్ కింద వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో మనం చూసుకున్నాం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మొట్టమొదటిది అయిన నౌన్ గురించి మనం తెలుసుకున్నాం. నౌన్ అనగా నామవాచకం అని, నౌన్ అనేది ఒక పదం అని, ఇది మనుషులు, వస్తువులు, ప్రదేశాలు, పక్షులు మరియు జంతువులు పేర్లు తెలియజేస్తుందని మనం తెలుసుకున్నాం. ఏ వర్డ్లు అయితే ఈ ప్లేసెస్ ఇవన్నీ ఉంటాయో అది నౌన్ కింద వస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.